నమస్కారం. కార్తీక మాసంలో దీపారాధనకి ఎంతో ప్రాధాన్యత అనేది ఉంది. మరి కార్తీక మాసంలో ఆకాశ దీపం కావచ్చు, 365 ఒత్తులు కావచ్చు, నిత్య దీపారాధన కావచ్చు, దీపదానం కావచ్చు. మరి ఈ విశిష్టతలన్నిటి గురించి, దీపాల విశిష్టత గురించి కార్తీక మాసంలో మనందరికీ కూడా తెలియచేయడానికి మనతో ఉన్నారు ఆధ్యాత్మికవేత్త శ్రీమతి గౌరీ ఉమేష్ గారు. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. అమ్మా, మరి కార్తీక మాసం అందరికీ తెలిసిందే, ప్రతిరోజు దీపం అనేది వెలిగించుకునేవారంటారు, ఇంట్లో కానీ దేవాలయాల్లో కానీ. అట్లాగే ఆకాశ దీపానికి ప్రతిరోజు ఆకాశ దీపం అనేది అసలు ప్రత్యేకంగా ఉంటుంది. అలాగే 365 ఒత్తులు వెలిగించి ఎంతో విశిష్టతతో ఆ పూజ అనేది చేస్తూ ఉంటారు. అలాగే దీపం అనేది దానం కూడా ఉంటుందని అంటున్నారు. అసలు ఈ దీపాల గురించి, ఈ కార్తీక మాసంలో ఆ విశిష్టతల గురించి, ఈ దానాలేంటి, ఇందులో ఏమేమి చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎవరికి ఈ ఇలాంటివి చేయాలి తెలియజేస్తారా? తప్పకుండా అమ్మా. దీపదానం చాలా ముఖ్యమైనది కార్తీక మాసంలో. ప్రాత స్నానం, దీపదానం, సాయంత్రం పొద్దున స్నానం, అది కూడా చల్లనీళ్ళ స్నానం, సాయంత్రం ఆలయాల్లో విష్ణాలయం కావచ్చు లేకపోతే శివాలయం దీపాలు వెలిగించడం, ఇవి చాలా ముఖ్యమైన పనులు. నిషిద్ధ కర్మలు కొన్ని ఉన్నాయి, ఇవి విహిత కర్మలు, శాస్త్ర విహిత కర్మలు అంటారు వీటిని. దీపదానం అంటే రెండు అర్థాలు ఉన్నాయి. దీపదానం చేయడం అంటే మనం బ్రాహ్మణుడికి శాస్త్రోక్తంగా దానం చేయటం అనేది ఒక అర్థం. రెండోది, గుడిలో వెలిగించడానికి కూడా దీపదానమే అంటారు, దాన్ని కూడా దీపదానమే అంటారు. అంటే విష్ణువాలయంలో దీపదానం చేయండి అంటే ఆలయంలో మనం పెట్టడం, అక్కడికి తీసుకెళ్ళి వెలిగించడం అనమాట. బ్రాహ్మణుడికి దానం ఇచ్చినప్పుడు అది ఎలా చేయాలంటే, గోధుమ పిండితో కానీ లేక బియ్యం పిండితో కానీ ఒక చక్కగా పాత్రలాగా చేసుకోవాలి. చేసుకుని దాంట్లో ఆవు నెయ్యి వేసి, ఆవు నెయ్యి కానీ లేకపోతే మన శక్తి అనుసారం, అది దొరకకపోతే ఒకవేళ మామూలు బర్రె నెయ్యి, లేదు అది కూడా లేదు నువ్వుల నూనె, ఇలాగా వాటిలో చిట్ట చివరికి ఆముదంతో కూడా వెలిగించచ్చట. నిరుపేదలైతే వాళ్ళకి లేదు అనుకుంటే కొంచెం చిన్న గోధుమ పిండి కానీ బియ్యం పిండి కానీ పాత్రలాగా ప్రమిదలాగా చేసేసి దాంట్లో ఈ ఒత్తి పెట్టేసి దాన్ని వెలిగించి శివాలయంలో కానీ విష్ణాలయంలో కానీ ఉంచడం, అది దీపదానం. ఇంకో రకం ఏమిటి అంటే, ఈ గోధుమ పిండిని చక్కగా పాత్రలాగా చేసుకున్నాం కదా, దాంట్లో ఈ ఒత్తి వెలిగించి బ్రాహ్మణుడికి ఇచ్చేటప్పుడు ఆవు నెయ్యి ప్రశస్తం, అది ఆవు నెయ్యితో వెలిగించి దాన్ని మళ్ళీ ఒక మట్టి ప్రమిదలో పెట్టాలి. పెట్టి ఒకవేళ మనం రజతదానం, సువర్ణదానం చేయాలనుకున్నాం, దానికి ఒక చిన్న వెండి ప్రమిద, దాన్ని మన బంగారం షాపుల్లో అమ్ముతూ ఉంటారు, చిన్న చిన్నవి కూడా అమ్ముతారు పెద్దవి కావాలంటే, అది యథాశక్తి. దానికి బంగారం ఒత్తి అతికించి అమ్ముతూ ఉంటారు వాళ్ళు. అది కొనుక్కొని అంటే బంగారం వెండి కలిసి ఒక దీపంలాగా తయారు చేసి ఈ గోధుమ పిండి లేదా వరి పిండి దీపంలో పాత్రలోనే ఉంచి, మరీ పెద్దదైతే పక్కన కూడా పెట్టుకోవచ్చు, తమలపాకుల్లో పెట్టి మట్టి ప్రమిదలో పెట్టి బ్రాహ్మణుడికి దక్షిణతో పాటు దానం ఇవ్వాలి. దీపదానం అహం కరిష్యే అంటే ఆయన దీపదానం గృహాణ్యహం అంటాడు. అలా అంటే నేను స్వీకరిస్తున్నాను, నేను ఇస్తున్నాను అని చెప్పుకొని మనం బ్రాహ్మణుడికి దానం చేసుకోవడం, అది చాలా ఫలితాన్ని ఇస్తుంది. ఈ దీపదానాల్లో మనం ఈ దీపదానం ఎన్ని రకాలంటే, ఒక్కొక్క దానం ఒక ఇది మనం బ్రాహ్మణుడికి ఇస్తాం అదొక దానం. రెండోది మనం చెప్పాం గుళ్ళలో పెట్టుకుంటామని, గుళ్ళలో నందాదీపాన్ని వెలిగిస్తారమ్మా, అది ధ్వజస్తంభం మీద. వాళ్ళు కార్తీక మాసంలో ధ్వజస్తంభం పైన పర్వదినాలలో వెలిగిస్తారు. అంటే ఏకాదశి తిథి, పౌర్ణమి తిథి, ఈ తిథులలో ప్రత్యేకంగా వాళ్ళు అక్కడ వెలిగించి పెడతారు, అది నందాదీపం అంటారు. అలాగే స్తంభదీపం, దీపస్తంభం మీద కూడా, అంటే స్తంభం రాతితో చెక్కింది కానీ, అంటే శిల కానీ, శిలతో చేసిన స్తంభం కానీ చెక్కతో చేసిన స్తంభం ప్రత్యేకంగా కార్తీక మాసం కోసం చేసి దాని మీద దీపం వెలిగించటం, అది కూడా చాలా ఫలదాయకం అంటారు. తర్వాత దీప జ్వాలాతోరణం అంటారు, అది వరుసగా దీపాలు పెట్టుకుంటూ వెళ్ళాలి, 10-12 నీ ఇష్టం, నువ్వు అనుకున్న సంఖ్యలో దీపాలు చక్కగా ఆవు నెయ్యితో కానీ నీకు దొరికిన పదార్థంతో పెట్టి అక్కడ మళ్ళీ శివాలయంలో కానీ విష్ణాలయంలో కానీ పూజలు చేసుకోవాలి. అది ఒక రకం, అది దీప జ్వాలాతోరణం అంటారు. దీనికి సంబంధించిన ఒక కథ ఉంది చెప్తాను.
ఒక యతీశ్వరుడు ఒకసారి ఒక విష్ణు ఆలయానికి వెళ్ళాడు. అది చాలా శిథిలపడి ఉంది, అంటే ఎవరూ దాన్ని పట్టించుకోవట్లేదు, చాలా రోజుల నుండి జీర్ణావస్థలో ఉంది అది. ఆ ఆలయాన్ని ఆయన శుభ్రం చేశాడు. శుభ్రం చేసి చక్కగా అలికి అంతా ముగ్గులు పెట్టి ఆయన ఏం చేశాడంటే దీపాలు 12 తీసుకొచ్చాడు. తీసుకొచ్చి దాంట్లో ఒత్తులు వేసి వెలిగించాడు. వెలిగించి ధ్యానంలో పడిపోయాట. ధ్యానంలో పడిపోయిన తర్వాత ఆయన కొంచెంసేపటి తర్వాత ఏదో శబ్దం వచ్చి మెలకు వచ్చి చూస్తే పక్కన ఒక దివ్య శరీరధారి, అంటే ఒక దివ్య శరీరంతో ఒక మనిషి అని లేవండి, ఒక ఆత్మ, దివ్యాత్మ కనిపించింది. ఏమిటా ఇది, ఎక్కడి నుండి వచ్చింది అని అడిగాడు. నువ్వు ఎక్కడి నుండి వచ్చావు, ఏమిటి, నేను ఇందాక చూడలేదు నిన్ను అంటే, లేదు స్వామి, నేను మీరు వెలిగించిన దీపాలలో ఒక దీప పాత్రలోని నూనెను తాగుదామని ఒక ఎలక, నేను ప్రస్తుత జన్మలో ఒక ఎలుకగా ఉండేవాడిని. ఎలుక అంటే అంత నీచ జన్మలు పొందిద్దని, ఏదో నీచత పాపాలు చేసి ఆ జన్మలో ఉన్నప్పుడు దానికి ఈ దీప పాత్రలో నూనె తాగుదాం అనిపించింది. ఒత్తిని కూడా ఎలకలు పత్తి ఒత్తి అదే కొరుకు తింటాయి కదా, తిందాం అనిపించింది. సరే చూస్తే నూనె వేడిగా ఉంది, ఒత్తి కూడా మండుతోంది. సరే అదేం చేసిందంటే మెల్లగా తోసింది ఆ ఒత్తిని పైకి, ఎగదోసింది. ఎగదోసి సరే కాసేపటికి ఆపుదాం అనుకుంది. అది ఎగదోసి తిరగడంలో దానికి అంత తెలియదు కదా, అది ఇంకా బాగా ప్రకాశంతో వెలిగింది. అది దానివల్ల ఈ దివ్య శరీరం వచ్చేసింది. ఆ చిన్న పని, ఆ చిన్న సరి చేసిన ఆ పుణ్యానికి ఈ ఎలక జన్మ పోయి తన మంచి ఆత్మ, మంచి ఆత్మ రూపంలో వెలువడింది. దివ్య ఆత్మగా ఆమె ఆ మనిషి ఒక బ్రాహ్మణుడు ముందు ఆయన రూపు తీసుకుని ఈయనకి కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు యతీశ్వరుడు అనుకున్నట్ట, దీపాన్ని సరిచేసినందుకే ఇంత పుణ్యం ఉంటే, నేను చక్కగా వెలిగించాను కదా, నాకు తప్పకుండా మోక్షాన్ని ఈ స్వామి అని ఆయన విష్ణువుని ప్రార్థించుకుని వెళ్ళిపోయాడు. తప్పకుండా ఆయనకు వచ్చే ఉంటుంది మోక్షం. ఇది కార్తీక పురాణంలోని కథమ్మ. కాబట్టి దీపం ఈ రకంగా ఈ తోరణాలుగా వెలిగించడం అనేది ఒక పద్ధతి, అలా కూడా చేయొచ్చు మనం. ఇంకా ఒకటి ఏమిటి అంటే ఆకాశ దీపం అంటారు. ఇందాక నువ్వు అడిగావు ఆకాశ దీపం ఏమిటి అంటే, ఇంకా ఎత్తైన ప్రదేశాల్లో ధ్వజస్తంభం సరే ఎత్తుగా ఉంటుంది, అక్కడ వెలిగిస్తాం నందాదీపం. అది పర్వతాల మీద మనం అరుణాచలంలో చూస్తే వాళ్ళు ప్రత్యేకంగా కార్తీక మాసంలో ముఖ్యంగా పౌర్ణమి రోజున అక్కడ దీపాలు వెలిగిస్తారు. ఆ పర్వతం పైకి ఎక్కి చక్కగా పెద్ద దీపాలు అందరికీ కింది నుండి చూసినా కనిపించాలి. అది చూసేటట్టు, అది చూడడానికి చాలామంది వస్తారు యాత్రికులు అన్ని చోట్ల నుండి కూడా. అటువంటి దీపాన్ని ఆకాశ దీపం అంటారు. అంటే ఎత్తైన ప్రదేశాల్లో ఆకాశాన్ని చూస్తున్నట్టు ఉంటాయి ఆ దీపాలు, అటువంటి దాన్ని ఆకాశ దీపం అంటారు. అది వెలిగించాం కూడా చాలా పుణ్యం. పైకి వెళ్ళాలి పర్వతం పైకి, అది వెలిగించి రావాలి. మనమైనా వెలిగించవచ్చు, దానికి దేవాలయాల వాళ్ళు వీళ్ళు ఆర్గనైజర్స్ చేసేస్తూ ఉంటారనమాట. ఇటువంటి దీపాలు ఎన్ని రకాలు ఉన్నాయో మనం చెప్పుకున్నాం. స్తంభదీపం ఒకటి మిగిలిపోయింది. స్తంభదీపం గురించి నీకు చెప్పాను, శిల కానీ చెక్క కానీ దాని మీద దీపం పెట్టడం. అయితే దీనికి సంబంధించిన ఒక చిన్న కథ ఉంది, అది కూడా చెప్తాను. ఒకసారి మతంగ మహర్షి తన ఆశ్రమంలో శిష్యులకి విష్ణాలయం అక్కడ పక్కనే ఉంటే దాంట్లో కూర్చొని మంచి ఉద్బోధనలు చేస్తున్నాడు. విష్ణు కథలు వినిపిస్తున్నాడు, కార్తీక మాసం అది. అయితే అక్కడ ఒక శిష్యుడికి ఆయన చెప్తున్నాడు దీపదాన మహిమ, అందులో స్తంభదీపం ఎంత మహిమాన్వితం అని చెప్తున్నాడు. ఒక శిష్యుడు కనిపించిందిట, ఎక్కడైనా ఇక్కడ స్తంభం ఉంటే దాని మీద పెడదాం అనిపించింది. చూస్తే అక్కడ స్తంభం లేదు కానీ ఒక ఎండిపోయిన చెట్టు, అది సగానికే ఉందన్నమాట విరిగిపోయి. ఇది కూడా స్తంభంలాగే ఉంది కదా అనుకుని ఆయన ఒక దీపాన్ని తీసుకొచ్చి దాన్ని పెట్టేట. పురాణ శ్రవణం జరుగుతూనే ఉంది అక్కడ కాలక్షేపం. ఈయన ఆ పని చేసి వచ్చి మళ్ళీ కూర్చున్నాడు. ఇంతలో పెద్ద శబ్దం, ఆ ఎండిపోయిన మొద్దు కాస్త విరిగిపోయింది. పెడపెడమని శబ్దం చేస్తూ అది మాయమైపోయి అందులో ఉండి ఒక ఉద్భూత పురుషుడు, అంటే అద్భుత పురుషుడు అందులోండి ఉద్భవించాడు. ఉద్భూత పురుషుడు అని ఇస్తారు పురాణంలో, కార్తీక పురాణంలో. ఆయన ఉద్భవించి వీళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకొని మతంగ మహామునికి ఆయన దగ్గర ఎంతో ధర్మబోధ అంతా కూడా అడిగి తెలుసుకుని ఏం చేయాలి ఏం చేయకూడదు, తను ఇప్పుడు ఎక్కడికి వెళతాడు అంటే, నువ్వు తప్పకుండా విష్ణులోకం పొందుతావు నువ్వు అని చెప్పాడు మతంగముని. ఎందుకంటే విష్ణాలయంలో జరిగింది ఇది.
ఆ రకంగా అతను ఉద్ధరింపబడ్డాడు. ఈ రకంగా స్తంభదీపం కూడా మనం పెట్టడం, ఇన్ని రకాల దీపాలు వెలిగించడాన్ని దీపదానం అంటాం. 365 ఒత్తులు చేసి వెలిగిస్తే దాని ప్రాశస్త్యం ఏమిటి అంటే, మనం కొంతకాలం అంటే రోజు చేయాలని అనుకుంటాం వెలిగిస్తాం దీపాలు, కానీ ఒక్కొక్కసారి ఇబ్బంది అవుతుంది, ఊరికి వెళ్ళినప్పుడు లేక మనకి ఆరోగ్యం బాగలేకను ఏదో కొద్ది కారణాల వల్ల మనం ఆ పని రోజు చేయలేకపోవచ్చు. దాంతో ఏమవుతుంది, 365 వెలిగించడం పడదు. అది పూర్తి చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే, ఈ అన్ని 365 ఒత్తుల్ని పౌర్ణమి రోజు కానీ సోమవారం కానీ లేదా ఏకాదశి రోజు కానీ వెలిగిస్తాం. అది వెలిగించే పద్ధతి కూడా ఒకటి ఉంది. అది మన ఇంట్లో చేసి పండిన పత్తి ఉంటాయి కదా, పత్తి చెట్లు ఉంటాయి ఇంట్లో, ఉంటే తోటల్లోకైనా వెళ్ళి మనం ఆ పత్తి కాయలు తెచ్చి అది విడదీసి దాంట్లో పత్తి గింజల్ని వేరు చేసేసి మంచి పత్తి అది, ఆ పత్తిని ఇలా 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 మనం కొంచెం సరి చేసుకుంటూ ఒకదాని మీద ఒకటి మనం పొరలుగా పెట్టేసుకుని ఆ తర్వాత దాన్ని ఒక కాడ ఒత్తిలాగా చేసేసుకుని విభూతిలో ఉంచాను. విభూతిలో ఉంచి దానికి అప్పుడు ఆ గట్టితనం వస్తుంది. ఆ ఒత్తులని 120, 120, 125 మూడు కట్టలుగా చేయాలి. 120, 120, 125 ఎంత అయింది, 365 ఈ విధంగా చెయ్యాలి. అది శాస్త్రం చెప్తుంది. దాన్ని వాటిని ఏం చేయాలంటే, ఒకవైపు సన్నగా ఉండాలి కాడగొత్తి, ఒక పైన సన్నగా ఉండాలి మనం పైకి పెట్టే వైపు సన్న అది ఒత్తి వెలిగిస్తాం అనమాట. అక్కడ కింద కొద్దిగా లావుగా ఉండే అది ఆ భాగం కిందికి వెళుతుంది. ఈ కట్టని ఒక్కొక్క కట్టని మధ్యలో పట్టేస్తాం, దాంతో పైన సన్నది వస్తుంది. అలా ముంచాలి, ఆవు నీటిలో ముంచి ఒక గంట నానబెట్టి, ఇంకా ఎక్కువ నానబెట్టినా పర్వాలేదు, గంట తప్పనిసరిగా నానబెడితే తొందరగా వెలుగుతాయి. అప్పుడు మట్టి ప్రమిదలో వాటిని పెట్టి ఆలయంలో మన ఇష్టం అది శివాలయం కావచ్చు విష్ణాలయం వెలిగించే, వెలగకపోతే ఒకవేళ సరిగ్గా ఒక కర్పూరం బిళ్ళ వేసి దాన్ని వెలిగిస్తే చక్కగా వెలుగుతాయి. ఈ దీపం ఇలా వెలిగించిన 365 ఒత్తులది చాలా పుణ్యకరం అని మనకి సంవత్సర ఫలితాన్ని ఇస్తుంది. కార్తీక మాసంలో ప్రతి చిన్న ఒక చిన్న దీపాన్ని ఎగదోసినందుకే మనం ఇందాక చెప్పుకున్నాం ఎంత ఫలితం ఉందో. ఇలాంటి ఈ 365 వెలిగిస్తే ఇక ఆలోచించు, భోగభాగ్యాలు అన్ని అష్టైశ్వర్యాలు తప్పకుండా అన్ని దరిద్రాలు పోయి అవును ప్రశాంత జీవితం లేదా చక్కటి మోక్షం, ఎంతకంటే ఎవరు ఏది కోరుకుంటే అది వచ్చి పడుతుంది, వాళ్ళకి అది సిద్ధిస్తుంది. చాలా చక్కగా తెలియజేశారమ్మా. అంటే ఇవి తక్కువ సమయంలో చెప్పినా చాలా డీప్ అనేది ఇంకా ఉంటుంది, కాకపోతే మా అందరికీ కాస్త అర్థమయ్యేలా తక్కువ సమయంలోనే తెలియజేశారు. ధన్యవాదాలమ్మా. విన్నారు కదండి, దీపాలకు సంబంధించి కార్తీక మాసంలో వెలిగించడంలోని ప్రాధాన్యత, అందులో ఎన్ని రకాలుగా దీపాలు అనేది వెలిగిస్తారు, వాటి విశిష్టత ఏంటి, ఎలా వెలిగించాలి, ఫలితాలు ఏంటి, ఇవన్నీ కూడా మనకి చక్కగా తెలియచేశారు కదా. మీరందరూ కూడా కార్తీక మాసంలో దీపాలను వెలిగించి చక్కటి ఫలితాలు పొందాలని కోరుకుంటూ మళ్ళీ ఆధ్యాత్మికపరమైన వీడియోలతో నిన్ను ఉంటాము. నమస్తే.